సింగపూర్ నుంచి విజయలక్ష్మి వచ్చింది రమణి గారు. అవునా, ఎక్కడికి? వాళ్ళ అత్తగారి ఇంటికి వచ్చింది. అక్కడే మీ ఇంటి దగ్గరే వాళ్ళ ఇల్లు. అవునా, చెప్పాను. అదే అంట వాళ్ళ మామగారికి బాగాలేదని వచ్చింది. హలో హలో, వేదాంత వేత్తలెల్ల వెదకేటి రూపము ఆది నచ్చము లేని ఆ రూపము పాదయోగేంద్రులు పావింప రూపము యోగేంద్రులు పావింప రూపము ఈ దశ నిధిమో కోనేటి దరి రూపము అనురేను పరిపూర్ణమైన రూపము అని మాద్రి సిరే అంజనాద్రి మీది రూపము అనురేను పరిపూర్ణమైన రూపము. ఏడవ రోజు మహాలక్ష్మి అవతారం. ఆది పరాశక్తి, త్రిజగన్మాత, లలిత మహాత్రిపుర సుందరి, ఇలా అనేక నామాలతో స్తుతింపబడిన దేవదేవి కర్మభూమి అయిన భారతదేశంలో అష్టాదశ శక్తిపీఠములోనూ అష్టలక్ష్ములుగాను, నవదుర్గలు సప్త మాతృకలుగాను, ఇంకనూ ఎన్నెన్నో ప్రసిద్ధి క్షేత్రములలో శాంతి స్వరూపిణి, శక్తి స్వరూపిణి, ముక్తి స్వరూపిణి, సమస్త భక్త జనావళిని దయార్ద హృదయములతో సకల మనోభీష్టములు అనుగ్రహించడి ఆరాధ్య దేవత మహాలక్ష్మీదేవి. లక్ష్మీ అమ్మవారి ద్వారా సేవాతత్వాన్ని తెలుసుకుంటాము. వృత్తియే దైవం, సేవయే భాగ్యంగా ఉన్నప్పుడు అమ్మ యొక్క కరుణా వీక్షణం మనపైన తప్పక ఉంటుంది. అప్పుడు మన మీద లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది. అదే ఆత్మ సౌందర్యం. సార్ వస్తే చెప్పండి. ఎవరైనా మిమ్మల్ని కోవస్ చేశానండి? ఓకే, అందరికీ నమస్కారం అండి. జూమ్ వేదిక మీద ఉన్న ఆత్మ సౌందర్య అంతర్యానమే ఆత్మ సౌందర్య వేదిక మీద ఉన్న ఆత్మీయులందరికీ హృదయపూర్వక ఆత్మ నమస్కారాలు. ఈరోజు 35వ రోజు, 41 డేస్ మెర్కోబా నక్షత్రమిత్రులు ధ్యానం జ్ఞానం చాలా అద్భుతంగా, ఎంతో అత్యంత ఆవశ్యకంగా, చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. మరి ఇది ఎంతో అద్భుతంగా కొనసాగడానికి మనం ఎంతో రెడీగా ఉన్నామని సార్ కూడా చెప్తున్నారు. అలాగే మనం అందరం ప్లైడియన్స్ అని కూడా చాలా చక్కగా మనందరికీ నమ్మకం వచ్చింది. మరి ఇది ఇంకా ఇంకా బాగా కొనసాగుతుంది. ఇంకొక 1 వీక్లో ఇంకా
మనం అద్భుతంగా చివరి దశలోకి వస్తున్నాము. అందరి ఎక్స్పీరియన్స్లు కూడా చాలా చక్కగా ఉంటున్నాయి. మరి ఇంత అద్భుతమైన కార్యక్రమానికి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆత్మ నమస్కారాలు తెలుపుకుంటూ, మరి మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రేజీ గారికి, స్వర్ణమాల పత్రియమ్మకు వేల కోట్ల ఆత్మ నమస్కారాలు. మరి ఈ సెషన్ సార్ వచ్చారా? మరి సార్ వచ్చారు కోష్. ఓకే, మరి ఎంతో ధ్యానం జ్ఞానాన్ని అందిస్తున్న హరికృష్ణ సార్కి మీ అందరి తరపు నుంచి, నా తరపు నుంచి స్వాగతం తెలుపుకుంటూ, వెల్కమ్ సార్. నమస్తే సార్. హరికృష్ణ సార్, హరికృష్ణ సార్ నమస్తే సార్. యా, కోవస్ చేస్తున్నాను సార్. నమస్తే మేడం. ఓకే సార్. పోస్ట్ చేశారా మేడం? చేస్తున్నాను సార్, ఇక్కడ ఐడి నాకు దొరకట్లేదు. యా, ఎస్ సార్, చేశాను సార్. హలో, స్క్రీన్ షేర్ అయిందా మేడం? సార్, స్క్రీన్ షేరింగ్ అయిందా? అయింది సార్. అందరికి స్వాగతం నక్షత్ర మిత్రుల జూమ్ సెక్షన్ కి. మరికొద్ది సేపట్లో ఇంట్రొడక్షన్ చెప్పాను. చెప్పండి సార్. ఓకే, డన్. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ప్లైడియన్ టీచింగ్స్ కి మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. మీకు, మీ పూర్ణాత్మలకి నా హృదయపూర్వకమైన నమస్కారం. అలాగే మరి ప్లీడియన్ మాస్టర్స్ అందరికి, గెలాక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ లైట్ మాస్టర్స్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మరి వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుందాం. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కూడా
నా హృదయపూర్వకమైన నమస్కారం. ఏంజెల్స్ అందరికీ కూడా, మరి ఆర్క్ ఏంజెల్స్ అందరికీ కూడా మరి ఈ జూమ్ సెషన్ లోకి స్వాగతం. మరి ప్లైడియన్స్ కి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, మరి ఈ అనంతమైన జ్ఞానాన్ని మనకు అందిస్తున్న ఆ యొక్క ప్లైడియన్స్ యొక్క ప్రేమ ప్రకంపనాల్ని మనం స్వీకరిస్తున్నాం ప్రతి ఒక్క రోజు. సో కాబట్టి వారికి మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన క్లాస్ ప్రారంభిద్దాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి నిన్నటి వరకు మరి మాస్టర్స్ మనకి కాంతి భాష గురించి పరిచయం చేశారు. మరి అద్భుతమైన భాష అది నిజంగా. మరి ఆ భాష ద్వారా భూమి మీద జ్ఞానం అనేది అలా పరుచుకుంటూ వెళ్ళిపోతుంది. చక్కటి జ్ఞానం మీకే తెలియకుండా ఒక అనంతమైన దివ్య జ్ఞానాన్ని మీ లోపలికి ప్రవేశపెట్టే ఒక అద్భుతమైన కాంతి భాషని మరి భూమి మీద వాళ్ళు తీసుకొస్తున్నారు. మరి క్రాప్ సర్కిల్స్ రూపంలో కావచ్చు, లైట్ లాంగ్వేజెస్ రూపంలో కావచ్చు, మరి పిరమిడ్, మెర్కబా, మెర్కీవా ఇలాంటి సింబల్స్ ద్వారా కావచ్చు, అన్ని రకాల జియోమెట్రికల్ సింబల్స్ ప్రస్తుతం భూమి మీద పనిచేస్తున్నాయి మిత్రులారా. అది మీకు తెలిసినా తెలియకపోయినా, సో కాబట్టి అర్థం చేసుకోండి. సో మీరు మారుతున్నారు, మీ లోపల ఒక్కసారి చెక్ చేసుకోండి. మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే గడిచిన ఒక 10 సంవత్సరాలలో మీలో ఎంతో మార్పు వచ్చింది, చెక్ చేసుకోండి. అది ఎలాంటి మార్పు అంటే జ్ఞానపరంగా, అవగాహనాపరంగా, బుద్ధి వికాసం పరంగా ఇలా ఎన్నో రకాలుగా ఎంతో నేర్చుకున్నారు, నేర్చుకుంటూ ఉన్నారు. మరి ఇదంతా చాలా సహజంగా జరుగుతోంది. ఎక్కడ మీరు చూడండి స్పెషల్గా కోచింగ్ తీసుకున్నది ఏమీ లేదు, కానీ మరి సహజంగానే మీ లోతుల్లోంచి మార్పు ఎందుకు వస్తుంది, ఎందుకు ఈరోజు ఈ సెషన్కి మీరందరూ ఎలిజిబిలిటీ సంపాదించుకున్నారు, ఎందుకు ప్లైడియన్స్తో డైరెక్ట్ ఇంటరాక్ట్లో ఉన్నారు మీరు, ఆలోచించండి. బికాస్ ఆఫ్ ద ఎలిజిబిలిటీ. ఇదంతా లాస్ట్ 10 ఇయర్స్లోనే సంభవించింది. ఇది ఒక మూమెంట్ యాక్చువల్లీ. సో ఇదంతా జియోమెట్రికల్ సింబల్స్ వల్ల, అంటే ఒక కాంతి భాష అనేది జియోమెట్రికల్ సింబల్ రూపంలో కిందకు వచ్చి మరి మనందరినీ మార్చేస్తోంది అన్న విషయాన్ని చాలా చక్కగా వివరించారు. మరి ఇప్పుడు మనకి ఈరోజు వాళ్ళు మనకేం చెప్తున్నారో చూద్దాం మీకు. సో మై డియర్ ఫ్రెండ్స్, కాంతి